వామ్ము, ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ చదివినా, యూట్యూబ్ చూసినా శ్రీరెడ్డి శ్రీరెడ్డి శ్రీరెడ్డి. మొన్నటిదాకా ఆమె ఓ నటి అని ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంటుంది. తీసిన సినిమాలు హిట్ అయితే కూడా ఇంత మాట్లాడుకుంటారో లేదో, వాళ్ళే కాదు బయట పబ్లిక్ కూడా అంతే. ఏం మాట్లాడుతుందో, ఎవరి పేరు చెప్తుందో, ఇప్పుడు ఎవరి పూట బయటకి ఇడుస్తుందో అని ఎదురు చూసిర్రు. ఒక్క నిరసనతోని ఇండస్ట్రీ మొత్తాన్ని బజెట్లకు గుంజింది. మరి మెంబర్షిప్ ఇవ్వటం జరగదు, ఈ అమ్మాయితో మా 900 మంది ఎవరు యాక్ట్ చేయడం జరగదు. శ్రీరెడ్డి గురించి 5 రోజుల కిందట నటుల సంఘం దంచిన డైలాగులు ఇవి. మా సంఘంలోకి తీసుకో, నీతో యాక్టింగ్ చేయం అని షరతు కట్టిర్రు గంపగుత్తగా. మరి ఇప్పుడు ఏమంటారో తెలుసిన? శ్రీరెడ్డి గారు, రామ్మ, మాలో కలువు, మేమందరూ నీతో యాక్ట్ చేస్తాం, నువ్వు పైకి మనస్ఫూర్తి కోరుకుంటున్నావు. ఆవిడ మా కుటుంబంలో ఒక వ్యక్తి, చిన్న తప్పు చేసింది కదా అని చెప్పి మేము పగలబెట్టుకోవండి. సినిమాల ట్విస్ట్ లెక్కనే ఉన్నది కదా. అవు మరి నడిచిన కథ అట్లున్నది. సినిమా కంపెనీలో ఆడోళ్ళ కష్టాలు, వాళ్ళని పెట్టే ఇబ్బందులను మొత్తం బడ్జెట్ లేచింది. పెద్ద పెద్దల పేర్లు పోటవలను బయట పెట్టే వరకు ఢిల్లీలుండే జాతీయ మానవ హక్కుల సంఘం సెంటర్ సర్కార్కి, తెలంగాణ సర్కార్కు నోటీసులు పంపుడుతోని కథ ఖతర్నాక్ మలుపు తిరిగింది. దేశంలోనే కాదు దునియా అంతటా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇజ్జతు పోయినంత పని అయింది. ఏదో చేయబోతే ఇంకేదో అయ్యిందని శ్రీరెడ్డి సినిమాను ఇట్లా క్లైమాక్స్కు తెచ్చిరన్నట్టు. అంతేకాదు ఇదివరసంది సినిమా కంపెనీలో ఆడోళ్ళకి తక్లీవులు రాకుండా ఓ కమిటీ నేసిర్రు. శ్రీరెడ్డి చేసిన ఆ నిరసన కరెక్టా కాదా అనేది పక్కకు పెడితే యాక్టింగ్ చేసే ఆడోళ్ళకుండే ఇబ్బందులను అయితే బయటికి తెచ్చింది.